కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గండివేట్ తండాకు చెందిన గిరిజన ముద్దుబిడ్డ ఆర్మీ జవాన్ విస్లావత్ కిషన్ నాయక్ ఇటీవల రాజస్థాన్లోని గంగానగర్ వద్ద విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు మరణించిన సంగతి తెలిసిందే. ఆయన చనిపోయి నెల రోజులు గడిచినా వారి కుటుంబానికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి సంతాపం గాని ఆర్థిక సహాయం చేయకపోవడం చాలా బాధాకరం అని లంబాడీల ఐక్య వేదిక రాష్ట అధ్యకులు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కిషన్ నాయక్ కుటుంబానికి సోమాజీగూడ ప్రెస్ క్లబ్ హైదరాబాద్ లో 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఆర్మీ జవాన్లు మరియు లంబాడీల ఐక్యవేదిక సహాయంతో అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో లంబాడీల ఐక్యవేదిక రాష్ట అధ్యకులు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, రాష్ట కోఆర్డినేటర్ రమేష్ గుగ్లోత్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, బీసీ సంఘం రాష్ట అధ్యకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల అధ్యకులు కాట్రోత్ రవీందర్ నాయక్, ఎల్లారెడ్డి డివిజనల్ ఇన్ఛార్జ్ రాము నాయక్, గాంధారి మండల కోఆర్డినేటర్ సూర్యచంద్, రవీందర్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. రెండమ్మా రెండమ్మా.